విష్ణు పురాణం ప్రకారం రెండు వేల యాభైలో కలియుగం అంతం కానుందా కలియుగం అంతం గురించి అసలు విష్ణు పురాణంలో ఏం చెప్పబడింది ఈ సృష్టిలో ధర్మాన్ని కాపాడడం కోసం భగవంతుడు అనేక అవతారాలనెత్తాడు జీవరాశి సముద్రంలో ఆవిర్భవించింది అనడానికి సంకేతంగా మత్స్య కూర్మావతారాలు ఆ జీవరాశులు పశుపక్షాదురుగా పరిణితి చెందాయి అనడానికి గుర్తుగా వరాహవతారాన్ని ధరించాడు ఇంకా మృగ రూపం నుంచి మానవ రూపం ఏర్పడుతుంది అనడానికి సంకేతంగా నృసింహ అవతారం అంతేకాకుండా మానవుడి తొలి దశను గుర్తు చేసే మరుగుజ్జు రూపంలో వామన అవతారాన్ని ధరించి లోక కళ్యాణానికి కారకుడయ్యాడు భగవంతుడు కల్కి అవతారం యొక్క విషయాలను ఆ అవతారంలో అంతమయ్యే కలియుగం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దశావతారాలలో పదవ అవతారమే ఈ కల్కి కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణి ఇంటిలో ఈయన జన్మించటం జరుగుతుంది వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరి నాయకుల్ని సంహరించి తిరిగి సత్యయుగాన్ని ధరణిపై స్థాపిస్తాడు కల్కి అనగా తెల్లని గుర్రము అనే పదం ఈ నామానికి మూలమని కూడా పండితులు చెప్తారు ఇక బౌద్ధ కాలచక్ర గాథ సంప్రదాయంలో శంభల రాజ్యాన్ని పరిపాలించారు అనబడే ఇరవై ఐదు మంది పురాణ పురుషులకు కల్కి కులిక కల్కి రాజు వంటి సంబోధనలు ఉన్నాయి భాగవత పురాణంలో ముందుగా ఇరవై రెండు అవతారాలు చెప్పబడ్డాయి తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి ఈ విధంగా చూస్తే మొత్తం ఇరవై ఐదు అవతారాలున్నాయి వీటిలో ఇరవై రెండవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడుతోంది సాధారణంగా కల్కి అవతారం ధూమకేతు వంటి ఖడ్గాన్ని చేపట్టి దూకే గుర్రాన్నెక్కి దుష్టుల్ని వధించు మూర్తిగా వర్ణిస్తారు విష్ణు పురాణం ప్రకారం వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు కలికాలాంతం సమీపిస్తుంది అప్పుడు విష్ణువు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయస్సుని ఇంట అవతరిస్తాడు అలా అవతరించి తన పరాక్రమంతో మ్లేచ్ఛులను చోరులను నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు అప్పుడు జనులు సన్మార్గాన్ని అనుసరించటం మొదలుపెట్టి కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు అయితే సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం ఆరంభమవుతుంది ఇలా భగవంతుడు ధరించిన ప్రతి అవతారం వెనుక ఓ అర్థం పరమార్థము దాగి ఉన్నాయి అందుకే కలియుగంలో పాప భారం అంతకంతకు పెరిగిపోతోందని ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాలలో కనిపిస్తోంది కృతయుగం నుండి ఇప్పటి వరకు చూస్తే శ్రీ మహావిష్ణువు తొమ్మిది ఎత్తడం జరిగింది కృష్ణావతారం తరువాత కావాల్సిన రావాల్సిన అవతారం కల్కి అవతారం దశావతారాలలో ఇది ఒకటి కల్కి అవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు వ్యాస భగవానుడు ఎప్పుడు కలికి అవతారం వస్తుందో చెప్పిన విషయాలను చూస్తే అసలు ఎక్కడా కూడా స్వాహాకారం సత్కారం ఇవి రెండూ కనిపించవు అంటే ఇక యజ్ఞయాగములు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లితండ్రుల్ని చూసే బిడ్డలుండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తని చూసేవాళ్ళు లోకంలో ఉండరు పురుషులు యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలకే పడిపోతుంది స్త్రీలు కేశ విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషమైపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో శంభల అనేటటువంటి గ్రామంలో విష్ణుయేశుడు అనే బ్రాహ్మణుడి కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా వస్తాడు అది ఎప్పుడు అనంటే కలియుగం చివర్లో కృతయుగం ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపులందరికీ కూడా భయంకరమైన వ్యాధులు వస్తాయి ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టుగా రాలిపోతారు ఎక్కడ చూసినా కూడా వ్యాధులు ప్రబలిపోతాయి పరమ పుణ్యాత్ములైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతోటి ఉంటారు ఆయన నెక్కి కాషాయ పతాకాన్ని చేత పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగనటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే వాళ్ళందర్నీ కూడా దునుమాడుతాడు తరువాత కలియుగం పూర్తవుతుంది ఆ తరువాత కృతయుగం ప్రారంభమవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది ప్రతి కలియుగంలో చిట్ట చివరిలో వచ్చే అవతారమే కల్కి అవతారం కానీ ఈ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించి నమస్కరిస్తే చాలు పాప బుద్ధిపోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం దుష్ట శిక్షణా శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథల్ని విన్నా దృశ్యాల్ని తిలకించిన జీవితానికి సరిపడా విలువలు ఎన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతోంది ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన అందరూ కూడా తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాలలో సంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో కృష్ణుణ్ణి కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి విష్ణువు పదవ అవతారం కలికి జన్మించినప్పుడు కలియుగం అంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి